కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు సహకరించాలని గ్రామాలలో కూడా 144 సెక్షన్ అమలవుతుందని పాకాల సర్కిల్ సీఐ ఆశీర్వాదం తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సర్కిల్ కార్యాలయంలో సీఐ ఆశీర్వాదం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సర్కిల్ సీఐ ఆశీర్వాదం మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ కోసం సర్కిల్ పరిధిలో ఉన్న పాకాల, కల్లూరు, పెనుమూరు, పోతలపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినా తిరిగినా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, గుంపులు గుంపులుగా కనిపించకూడదని, నిత్యావసర షాపుల వద్ద పరిమితికి మించి ప్రజలు ఉండరాదని తెలిపారు. ఆటోలు, టాక్సీలు, క్యాబ్లు తిరగరాదని, అలా వారు వచ్చినా జరిమానాలు విధించి 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. సినిమా హాళ్లు, టీ స్టాళ్లు, ఆలయాలు, చర్చిలు, మసీదులు మూసివేయాలని, పిల్లలను, వృద్ధులను బయటకు పంపకూడదని చెప్పారు. ఈ నెల మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని, జనతా కర్ఫ్యూ విజయవంతం చేసిన విధంగా లాక్డౌన్ పాటించాలన్నారు. మా రాష్ట్ర డీజీ గారి ఆదేశాల మేరకు మరియు మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమంతా కలిసి పనిచేస్తున్నాము. మా సర్కిల్ పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి. పాకాల, పెనుమూరు, పూతలపట్టు, కల్లూరు. ఈ 4 స్టేషన్లో 4 SIలకు చెప్పాము. ప్రతి ఒక్కరూ వారి వారి జ్యూరిస్డిక్షన్లో మొబైల్స్ తిరుగుతూ ఎక్కడ కూడా జనం ఎక్కువ మంది ఉండకుండా, 40 కన్నా ఎక్కువ మంది ఉండకుండా పాటించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాము. వాళ్ళు ఆ విధంగా తిరుగుతున్నారు. అంతేకాకుండా ప్రతి చోట పాకాలైతేనేమి, ఇక్కడ మా దామల చెరువు, నేండ్రగుంట, రంగంపేట క్రాసు, మరి కొత్తకోట దగ్గర పికెటింగ్ కూడా ఏర్పాటు చేశాము. మా డీజీ గారి ఆదేశాల మేరకు 144 సెక్షన్ విధించడం అయింది. రేపు అంటే 31 మార్చి వరకు ఏదైనా 144 సెక్షన్ ఉంటుంది. అంటే 144 సెక్షన్ అంటే 4 అంతకన్నా ఎక్కువ మంది గుమ్మి కూడా ఉండకూడదు అనమాట. అలాగే వీధుల్లో కూడా ఎవరు ఎక్కువ జనసంచలనం లేకుండా మొత్తం అన్ని షాప్స్ క్లోజ్ చేశాము. ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ అవి తప్ప మిగతా అన్ని క్లోజ్ చేయించాము. ఎక్కడంటే హోటల్స్ కానీ, టీ బంకులు కానీ, సినిమా థియేటర్లు, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, టెంపుల్స్, చర్చెస్, మసీదెస్ మొత్తం ఇక్కడంతా మూసివేయడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు అది కూడా ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఓపెన్ చేసుకుని ఉంటుంది. ఆఫ్టర్ నైట్ 8 PM నుంచి క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అతిక్రమిస్తే అందులో మోటార్ సైకిల్ యూత్ బాగా తిరుగుతున్నారు పబ్లిక్ లో. అట్లా ఒక మోటార్ సైకిల్లో 2 ముగ్గురు వచ్చినట్లయితే వారికి కూడా 179 MV కేసు కింద బుక్ చేయడం జరుగుతుంది. ఇవి అతిక్రమించి ఏదైనా షాప్లు తెలిసినట్లయితే వారికి 188 IB సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది.